double death. This is the same thing. It's the Lakshmi. Lakshmi? Yes. This is the Lakshmi. Lakshmi? Lakshmi? ఎర్రిపట్టి ముగ్గురు మనుషులు చంపిన లక్ష్మే. మీరు మా ప్రాణాలను కాపాడాలంటే వెంటనే ఆ ఆవును కాల్చి చంపండి. చూడగానే కాల్చి చంపడానికి మాకు అధికారం లేదు. ఇప్పుడు జరిగిన 3 హత్యలకు యావే కారణమా లేక ఏదైనా గూడు పుటాణి ఉన్నదా అని కనిపెట్టడం మా డ్యూటీ. కానిస్టేబుల్ లాగురండి. జీపు కట్టండి. ముఖాన అడ్డన వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని అడగాల్సింది. అడ్డమైన సరుకు కొట్టే నన్నడికేం ప్రయోజనం? అవును, ఆ పూజారితో మీకేం పని? మా అబ్బాయికి పెళ్లి చేయాలి బాబు. పూజారి కూతురు దుర్గం చూడాలని వెళ్తున్నాం. దుర్గను చూడడానికి వెళ్తున్నారా? కాళిని కోడలుగా చేసుకుంటారా? కాళ ఏమిటి మీరనేది? అవును, చూడ్డానికి అందరిలానే ఉంటుంది. పౌర్ణమి రోజున భద్రకాళిలా ఊరంతా తిరిగొస్తుంది. ఆ తర్వాత ధైర్యం ఉంటే ఇంటికెళ్ళి సంబంధం మాట్లాడుకోండి. అవునండి, దుర్గా అందరిలాంటి పిల్ల కాదు. సాక్షాత్తు ఆ అంబికకు మరో అవతారం అండి. అంతటి మహాశక్తి ఆవిడకి ఎలా వచ్చిందండి? క్షమించాలి, దుర్గ నా కన్నబిడ్డ కాదు, ఎవరో కన్నబిడ్డ. ఆ దేవి గుడి ముందు పడి ఉంటే నేను పెంచాను, అంతేనండి. నిజమా? అన్నట్టు ఒక విషయం, పౌర్ణమి రాత్రి మాత్రం ఆ దుర్గాదేవిలా మా దుర్గ ఊరంతా తిరుగుతూ ఊరిని రక్షిస్తుంది. మిగతా రోజుల్లో మామూలుగానే ఉంటుంది. అలాగా? అయితే మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకుంటాం. మంచిదండి. లక్ష్మి గంట కొడుతుంది. పెద్దోరింట్లో ఏదో పంచాయతీ జరుగుతుంటది. పారపోదాం. అమ్మా, ఆస్తి పంచాలన్నారు, పంచాయతీని పిలిచారు. భాగాలు పంచేశాం. మొదటి భార్య కుమార్తె శాంతికి ఒక భాగం, రెండో భార్యగా ఉన్న అనసూయకు మరో భాగం. ఆస్తికి హక్కుదారుడు కాశీకి వెళ్ళాడు. పంతులు గారు చెప్పినట్టు నగలు పత్రాలు 2 భాగాలుగా పంచేశాం. సంతోషం. ఇది మీ అందరికీ అంగీకారమేగా? మా అందరికీ అంగీకారమే. లక్ష్మి, ఎందుకు వద్దంటున్నావు? ఇందులో నీ ఆక్షేపణ ఏమిటి? లక్ష్మి కోపం వచ్చినట్టుంది. మా తీర్పు నీకు న్యాయంగా లేదా? ఏమిటి విపరీతం? ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? భైరవా, సమస్యల్ని తీర్చవలసిన పంచాయతీకే సమస్య వచ్చి పడింది. మనం వెళ్ళి తీర్చాలి. రా. ఇప్పుడు ఈ సమస్యను ఎవరు తీరుస్తారయ్యా? నే తీరుస్తాను. దుర్గా. దుర్గమ్మా, నువ్వా? ఎలా తీరుస్తావమ్మా? ఎలా? నగల్ని ఆస్తి పత్రాల్ని 3 భాగాలు చేయండి. ఎందుకు? చెప్పినట్టు చేయండి. సరే, దుర్గమ్మ చెప్పినట్టే చేయండి అయ్యా. లక్ష్మి కూడా ఈ ఇంట్లో ఒక బిడ్డగానే పెరిగింది. దీంట్లో తనకి భాగం ఇవ్వడం న్యాయం. చక్కగా చెప్పావమ్మా. ఈ విషయం మా బుర్రలకు అర్థమే కాలేదు. అనసూయమ్మ, మీకు ఆ భాగం, శాంతి ఇది నీ భాగం, లక్ష్మి ఆ భాగం నీకు. ఇప్పుడు సంతోషమేనా? అన్నట్టు నీ భాగాన్ని ఏం చేస్తావు? లక్ష్మికి శాంతి అంటే ఎంత ప్రేమ, తన భాగాన్ని శాంతికే ఇచ్చేసింది. లక్ష్మి పశువుకొక భాగమా? ఈ అన్యాయం ఎక్కడైనా ఉందా? అరే ఏమిటక్క అలా అలాడిపోతావెందుకు? వచ్చినంత వరకే లాభం, వదిలేయక్క. ఇప్పుడు మనకు వచ్చిన నగలు ఆస్తి నాకు చాలు. శాంతి ఆస్తి అంతా మన చేతికి చిక్కాలి. దానికి నువ్వు ఒక దారి చూడు. నువ్వు దిగులు పడకక్క, దానికి నేను సూపర్ ప్లాన్ వేశాను. లక్ష్మి, ప్రొద్దునే అమ్మవారికి ఎలా ముఖ్యం? అరేరే భైరవ, పాట కచేరీ చెయ్యి. నీ కచేరీ బ్రహ్మాండంగా ఉంది లక్ష్మి. భైరవుడి సంగీతం నీకు నచ్చిందా? మనుషులకు లేని తెలివి మీకుంది. దుర్గా, రాశాంతి, నువ్వు ఇంట్లో ఉన్నావనుకున్నాను, ఎక్కడున్నావా? ఈ గుడే నాకు ఇల్లు, ఆ అమ్మే నాకు తల్లి. ఏమిటి దుర్గా, ఇంత చిన్న వయసులోనే వేదాంతం? మాలాగా సంతోషంగా ఉండు. నేనందరూ ఇష్టపడే కరివేపాకును కాదు, ఆ కనకదుర్గకి ఇష్టమైన వేపాకును. నిన్ను అర్థం చేసుకోవడం నా తరం కాదు. ఎప్పుడూ మామూలుగా ఉండే నువ్వు పౌర్ణమి రోజు మాత్రం అమ్మవారిలా నిప్పులు కుంపటి నెత్తిన పెట్టుకుని ఊరికి కాపలా కూస్తూ ఉంటావు. ఎందుకలా? నన్ను ఊరికి కాపలా కాయమని ఆ అంబ ఆజ్ఞ. గాలి లేకుండా కదలికుండదు, కారణం లేకుండా కార్యం ఉండదు. నేను ఆంధ్రజ్యోతి స్వాతి చదివే ఆడపిల్లని. నీ భాషను అర్థం చేసుకునే తెలివి నాకు లేదమ్మా. ఇలా చూడు, ఈరోజు నా పుట్టినరోజు, నాతో పాటు నీకు బట్టలు తెచ్చాను, తీసుకో. నన్నెంతగా ప్రేమించే నిన్ను నేనెన్నటికీ మర్చిపోలేను. నోరున్న మనుషులే మన దారికి అడ్డు రావడం లేదు, కేవలం నోరు లేని ఈ ఆవు కుక్క మన దారికి అడ్డు పడుతుంది. మురిగింది చాలు, నోర్మై. ఈ దుస్థితి ఎవరి వల్ల కలిగిందో నాకు బాగా తెలుసు. దైవశక్తి ముందు ఎంతటి మంత్రశక్తి అయినా నిలబడలేదు. లక్ష్మి, ఒకసారి అంబాని పిలువు. లక్ష్మి, అంబాని పిలువు. తపస్సు చేసుకోబోయే స్థలం ఇదే. कहचन जंगा मंगा मंगा ई रोजे मन विग्रह पूज प्रारंभिद्दां వెళ్తుంది. భైరవా, నేను విస్తరాకులో తినకూడదు, వెండి పళ్ళెంలోనే తినాలంట, అంతేనా? సరే, నీ ఇష్ట ప్రకారమే. నేను వెండి పళ్ళెంలోనే తింటాను, సంతోషమేగా? ఎక్కువ ఇడ్లీ తినమంటావా? నాకు 2 ఇడ్లీ చాలు. రా, నువ్వు తిందు కానీ. తిను. స్వామి, మేము దేవీపురం పక్క ఊరు వాళ్ళం. దేవీపురం పచ్చగానే ఉంది. మా ఊళ్ళో 5-6 ఏళ్ళుగా వర్షాలు లేవు, తాగటానికి నీళ్లు లేవు, పొలాలన్నీ ఎండిపోయాయి. స్వామి, మంగా మంగా, దానికి కారణం ఆ ఊళ్ళో ఉన్న దుర్గమ్మ శిలే. ఈవేళ అమావాస్య, దుర్గమ్మ ఊరికి కాపలాకి రాని రోజు. అందుచేత నా మాట విని ఈ రాత్రికే మీరు ఆ శిలని ఇక్కడ తీసుకురండి. దాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠింపచేస్తాం. దాంతో ఆ ఊరు పాడైపోతుంది, మీ ఊరు బాగుపడుతుంది. మీరు చెప్పినట్టే చేస్తాం. వెళ్ళొస్తాం స్వామి. కాంచనజంగా బుద్ధిహీనులు నా మాటలు నిజమని నమ్మి 25 లక్షలు చేసే శిలను దొంగిలించి మనకి ఇస్తారు. దాన్ని మనం తీసుకుని సింగపూర్ చెక్కేస్తాం. మీ నాన్న పోస్టర్ అంటించడానికి జిగురు అడిగాడు. లోపల చేగి పెట్టద్దు రోయ్, జిగురు అంటుకుంటే అంతే, మరి గట్టిగా పట్టేస్తుంది. నాకు తెలుసులే బాబాయ్. అయ్యయ్యో, ఇప్పుడు ఉంటే తెలుస్తుంది. అక్కడికి పోసొస్తా. ఏంటే పంపు సెట్కి పెట్రోల్ తెచ్చిపెట్టాను, వీడు తాగుతూ నిప్పంటించేట్టున్నా. పోయా పోయా, నిలబడి తమాషా చూస్తున్నాడు. అమ్మవారిసల్ని దొంగిలించడానికి వచ్చారా? దుర్మార్గులారా, లక్ష్మీ భైరవులు మిమ్మల్ని పట్టించారు. భైరవుడికి జై, లక్ష్మికి జై. देव ప్రయత్నాలన్నీ విఫలం కావడానికి కారణం దైవశక్తున్న దుర్గే. ఆమెను ఊరు నుండి వెళ్ళగొడితే కానీ మనం అనుకున్నది సాధించలేదు. మీ మంత్రశక్తులతో ఆమె అడ్డు తొలగించలేరా స్వామి? ఆమెను ఊరు నుండి వెళ్ళగొట్టేది నా మంత్రం కాదు, తంత్రం. కాంచనజంగా అమోఘ సాధన, అద్భుత సాహసం. సూపర్ సైకిల్ హీరో రాజా తొలిసారిగా ఈ ఊరికి విచ్చేస్తున్నాడు. నిరాటంకంగా 180 గంటలు సైకిల్ తొక్కి ముందున్న రికార్డును బద్దలు కొట్టిన ఛాంపియన్ మొనగాడు రాజా. కావాలంటే నువ్వు వెళ్ళవే, నేను రాత్రంతా ఇక్కడే ఉంటాను. ఈ మనిషి తెల్లవారులో నిద్రపోకుండా సైకిల్ తొక్కుతాడు, లేకపోతే దిగి నిద్రపోతాడు. చూసి తెలుసుకుంటాను. వద్దే, అర్ధరాత్రి అవుతుంది. ఆ తర్వాత అతను నువ్వు మాత్రమే ఉంటారు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అదే చూస్తాను. వెళ్ళు. ఏమో నీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. ఏంటి ఒళ్ళు మర్చి నిలబడున్నావు? నేనే ఒళ్ళు మర్చి నిలబడలేదు, అతను సైకిల్ తొక్కుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఓ, సైకిల్ పై గొప్పలను చూస్తున్నావా? అంతకన్నా గొప్పలు మేము చేస్తాం. ఆయనకి తగిలిన గాయాల వల్ల రెండు కాళ్ళు సెప్టిక్ అయ్యాయి. కాళ్ళు తీసేసి ప్రాణాలు నిలబెట్టాం. అయ్యయ్యో అమ్మా రాజా, అయ్యో తండ్రి, అయ్యయ్యో నా పెద్ద కొడుకు బతుకావిటి బతికేనా? సైకిల్ తొక్కే మమ్మల్ని అందరినీ పోషించావు కదరా, రెండు కాళ్ళతో సంపాదించాలి, ఇప్పుడు ఆ రెండు కాళ్ళు పోగొట్టుకున్నావు కదరా నాయన. నాకే కళ్ళు లేవు అనుకున్నాను, ఆ దేవుడికి కూడా కళ్ళు లేవు కామాక్షి. ఇక నేను నా బిడ్డలు నడివీధిలో ముష్టెత్తే ఇక మిమ్మల్ని పోషించాలి. అయ్యా దయచేసి అలా మాట్లాడకండి, నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను. వద్దమ్మా వద్దు, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. లేదండి, బాగా ఆలోచించే చెప్తున్నాను. నా కోసమేగా మీ రెండు కాళ్ళు పోగొట్టుకున్నారు, ఇక నుంచి మీకోసమే నేను బ్రతుకుతాను, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను, ఇది నిజం. ఏంటి బ్రదర్, దేనికలా కాళ్ళు మర్చి కూర్చున్నావు? ఇక్కడ ఏమైనా శాంతి ఉందా నువ్వు కుంటివాడిగా నటించడానికి? అయ్యా రోజు నటించడం వల్ల అలవాటైపోయింది, నన్నేం చేయమంటావు? త్వరలో అలవాటు పోతుందిలే. ఇదెలా ఉంది, నువ్వింత సూపర్ గా నటించడం వల్లే మా శాంతి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందియా? నేను ఎంతో మంది స్త్రీలను మోసం చేశాను కదా, ఇలా ఎన్నడూ కష్టపడలేదు. 5-5 రోజులు వేయింబావులో కష్టపడి సైకిల్ తొక్కి పల్టీలు కొట్టేవాడిని. లుక్ బ్రదర్, నేను మంచి వాళ్లకు చెడ్డవాడిని, నీలాంటి చెడ్డ వాళ్లకు చాలా మంచివాడిని. కావాలంటే మొత్తం డబ్బు ఇప్పుడే తీసుకో, కానీ మన ప్లాన్ అనుకున్నట్టుగా సక్సెస్ చేయాలి. ఓకే, యూ డోంట్ వరీ. నీ చెల్లెల మెళ్ళలో నేను తాళి కట్టేశానా, ఆమెను చిత్రహింసలు పెడదాం, అవి భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుని తప్పుకుంది. అలా చావడం కంటే మనమే చంపేస్తే పోలా? లక్ష్మి, ఆయన నన్ను చేసుకోబోయేవారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడు లక్ష్మి, లక్ష్మి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలాంటి పనిచేసావు? ఎంత జ్ఞానం ఉన్నా నువ్వు పసివేగా, అందుకే ఇలాంటి పనిచేసావు. దాంట్లోనే లక్ష్మికి మరీ పవర్ ఎక్కువైపోతుంది. ఉండని పని చెప్తాను. భైరవా, నన్ను పెళ్లి చేసుకోబోయేవారిని నువ్వు చూడలేదు కదా, ఇది వచ్చాడు. బాగున్నారా? లక్ష్మేమో ఆశగా చేసిన ఆయన బొమ్మను పగల కొట్టింది, నువ్వేమో ఆయన ఫోటో చించేశావు. అసలు ఏమిటి మీ ఉద్దేశం? నాకు తెలుసు, మీ ఇద్దరికి నేను ఆయన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతేగా? ఎవరు ఇష్టపడ్డా కష్టపడ్డా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. దుర్గా, నాకు పెళ్లి నిశ్చయమైంది. దుర్గా, నేను ఇంత సంతోషమైన వార్త చెప్తున్నాను, ఏమిటి మౌనంగా ఉన్నావు? ఏమ్మా, నీకు ఈ విషయం తెలీదా? దుర్గ ఈ దేవి సన్నిధిలో మౌనవ్రతం చేస్తుంది. మరో 1 వారం రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడదు, గుళ్ళో నుంచి బయటికి కూడా రాదమ్మా. అలాగా? అవునమ్మా. దుర్గా, నా పెళ్లికి ముందుగా నిన్నే పిలవాలని ఎంతో ఆశతో వచ్చాను, కానీ నువ్వు గుళ్ళో నుంచి బయటికి రాలేని వ్రతంలో ఉన్నావు. దుర్గా, ఇది పెళ్లి ముహూర్తానికి తెచ్చిన చీర, అమ్మ దగ్గర పెట్టి ఆశీస్సులు అందించు. ఇది ఏమిటి అపశకునం? పసుపు చీర నల్లబడిపోయింది. అర్థమైంది, నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేసింది అంబిక. నా కోసం రెండు కాళ్ళు పోగొట్టుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. ఎవరొచ్చినా రాకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. గజాననాయ నమః, ఓం వక్రదుండాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం. అమ్మ, పెళ్లికి మాత్రం తీసుకురండి, వెళ్ళండి. ఏరా దద్దమ్మ, తన నొప్పికి మాత్రం తీసుకురమ్మంటే విరోచనానికి మాత్రం తీసుకొచ్చావే. ఇందులో ఒక మాత్రం మింగితే కడుపు చెరిచిన కొలాయి అవుతుందిరా. పో అతో వస్తున్నా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఏమండి, అయ్యవారు దక్కుతుంటే వినబడ్డం లేదా? ఏదైనా కూల్ డ్రింక్స్ ఉంటే ఇవ్వండి. అయ్యా రాజారాం, కూల్ డ్రింక్స్. శాస్త్రి గారికి వేరే పని ఏం లేదు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క కూల్ డ్రింక్ అడుగుతాడు. ఇస్తా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం శ్రీమాత్రే నమః. అయ్యా, ముహూర్తానికి వేలైంది. మంగళసూత్రాన్ని అందరూ కళ్ళగద్దుకోండి. అయ్యా, ఇక్కడ అమ్మా, మాంగళ్యాన్ని కళ్ళగద్దుకోండి. ఈ టైంలో కడుపులో కొడకులాడుతుంది ఏమిటి? అయ్య బాబాయ్, మామా, శివా, ఎక్కడికి తాలిబొట్టు తీసుకెళ్తున్నావు? తల్లి, అలా మాంగళ్యాన్ని బయటకు తీసుకుని వెళ్ళి సదాస్తు దేవతల దగ్గర ఆశీర్వాదం తీసుకుని వస్తారు. ఈ బాత్రూమే మనకు గతి. రామ కృష్ణ. ఓహో, ఆహా, సుఖప్రసవమైనట్టుంది. ఓహో, అయ్యో అయ్యో, మదేమిటి? అమ్మమ్మ, తాళితో వెళ్ళాడు, ఎక్కడ కనపట్టలేదు. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన. భైరవ బిడ్డ, మూగవైనా నీకింకా బుద్ధి రాలేదా? తాళివరా ఇవో. అమ్మా, అయ్యా, మంగళసూత్రం కనిపించట్లేదు. అయ్యో, కనబట్టలేదా? అయ్యయ్యో అమ్మా, మన ఇంటి పరువు బజార్కెక్కింది. ఇక్కడుంది తాళి. స్వామి, మీరంతా ఈ ఊరి గుండా హిమాలయాలకు వెళుతున్నాను. ఈ ఊరికి విపత్తు రాబోతోందని తెలుసుకుని తరుణోపాయం చెప్పాలని వచ్చాను. మా ఊరికి విపత్తా? ఏమిటి స్వామి? ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాం, ముందు పెళ్లి జరగనివ్వండి. మరుడు చే తాళి కట్టించు. కాళ్ళు లేని వాడి కాళ్ళకు మొక్కడం మీ దురదృష్టం శాంతి. నన్ను కట్టుకొని ఏ సుఖం అనుభవించాలని నీకున్న అందానికి ఆస్తికి నీకు తగిన భర్త వచ్చుండాలి శాంతి. అన్నీ కాదని నన్ను ఎందుకు కట్టుకున్నావు చెప్పు శాంతి. ఏం శాంతి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మౌనంగా ఉన్నావు, నాతో మాట్లాడవా? ఉండండి, ఇప్పుడే వస్తాను. నిన్న పెళ్లికి వచ్చినప్పుడు మా ఊరిని ఏదో దుష్టశక్తి పాడు చేస్తుందని చెప్పారు, దాని గురించి తెలుసుకోవాలని వచ్చారు. ఇంతవరకు మీ ఊరి గుళ్ళోని సిరను కొల్లగొట్టడం జరగలేదు, కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం జరిగింది. ఏ పెళ్లింట్లోనూ తాళిబొట్టు పోయింది లేదు, మీ ఇంటి పెళ్ళిలో అది జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ ఊళ్ళో ప్రాణబలి కూడా జరగవచ్చు, దానికి కారణం మీ ఊళ్ళో తిరుగుతున్న ఒక దుష్ట దేవతే. ఎవరు స్వామి, ఎవరు ఆ దుష్ట దేవత? దుర్గా. ఆ దుష్టశక్తిని మీ ఊరి నుండి తరిమేస్తే గాని మీ ఊరు బాగుపడదు. స్వామి, దయచేసి దుర్గ గురించి తప్పుగా చెప్పకండి, ఆమె ఒక సంచార దేవత. ఒకనాడు పూజకు తెచ్చిన పళ్ళు కుళ్ళిపోయాయి స్వామి, దుర్గ చేయి పడగానే ఆ కుళ్ళిపోయిన పళ్ళు మంచి పళ్ళు అయ్యాయి. అవన్నీ కనుకట్టు విద్య. చచ్చిపోయిన వాడిని బ్రతికించగలదా? నా శిష్యుణ్ణి ఒకడిని పంపిస్తాను, వాడు చచ్చినట్టు నటిస్తాడు. దుర్గ దగ్గరకు వెళ్ళి వాడిని బ్రతికించమని అడగండి, ఆమె బండారం బయటపడుతుంది. మన ప్లాన్ ప్రకారం వీడు చచ్చాడని ఆ దుర్గ దగ్గర నాటకం ఆడదాం. వీడిని బ్రతికించమంటే అది చేతగాక హడలిపోతుంది, పారిపోతుంది. ఎత్తండ్రా. అమ్మ, కంచల జంగా స్వామి మన ఊరి గుండా హిమాలయాలకు వెళ్తున్నాడు. మన ఊరి బావి దగ్గర ఆయన శిష్యుడు ఒకడు అమ్మవారు పోసి చనిపోయాడు. అమ్మవారు పోసి చచ్చినవాడు చచ్చినట్లే, పడుకున్నవాడు పడుకున్నట్లే. మన ఊర్లో ఇలాంటి ఆపదలు రావచ్చా? నువ్వు కాపాడే దేవతమ్మా, ఎలాగైనా అతనికి ప్రాణభిక్ష పెట్టు. చేప చస్తే కరువాడు, గొర్రె చస్తే రుచికోడు, గేదె చస్తే కాళ్ళజోడు, మనిషి చస్తే వల్లకాడు. దొంగ నిద్ర చావు నిద్రే, దొంగ చావు నిజం చావే. విన్నారటయ్యా, చచ్చినవాడు చచ్చినట్టేనట. డూప్లికేట్ కాపలా దేవత నా నెత్తి మీద నిప్పుల కుంపట్లేదు, మెళ్ళలో నిమ్మకాయల దండలేదు, చేతిలో వేపమండలేదు, అయినా నేను వీడిని బ్రతికిస్తాను. అది జరగదు, నీ చేత కాదు. వీడిని నేను బ్రతికిస్తాను చూడు. లేవరా, నిద్రపోతున్నాడేవో లేపండ్రా. ఎగతాళికి అమ్మోరు పోసి వచ్చాడంటే నిజంగా అమ్మోరు పోసి వచ్చాడు. ప్రేమతో తాకిన నిప్పు నిప్పే, పొరపాటున తాకిన నిప్పు నిప్పే. చచ్చినవాడు చచ్చినట్లే, పాడ మీద ఉన్నవాడు పాడ మీద ఉన్నట్లే. అదేదో మంత్రం వేసి ఈ స్వామిని చంపింది. స్వాముల వారు చెప్పినట్టు నిజంగా ఈ దుర్గవ దుష్ట దేవతే. ఏమిటయ్యా మీరు చెప్పేది? దుర్గ దుష్ట దేవత అలా అనడానికి మీ అందరికీ నోరెలా వచ్చిందయ్యా? ఏ ఊరికి దొరికిన భాగ్యం ఏ ఊరికి దొరికింది? అందుకోసమే అంబిక గుళ్ళో మాత్రమే కాకుండా గ్రామ సంచారం చేసే దేవత మన ఊరిని రక్షిస్తోంది. మనిషి రూపంలో ఉన్న దుర్గ జన్మ రహస్యం తెలుసా మీకు? పసితనంలోనే ఆ దుర్గ చేసిన అద్భుతాలు తెలుసా మీకు? ఇంతవరకు ఈ ఊళ్ళో మీకెవ్వరికీ తెలియని ఆమె కథ చెబుతాను. నాగలింగం, ఎందుకే అరుస్తావు? నువ్వు నటీమణి, నేను నట శిఖామణి. నువ్వేసేది అంబిక వేషం, నేను వేసేది అసుర వేషం. నాటకంలో మనద్దరం కలిసి నటించడం జనానికి ఆనందం, జీవితంలో మనద్దరం కలవాలన్నది నా అభిమతం. నాగలింగం, మామూలుగా ఉన్నప్పుడే నువ్వు నన్ను తాకడానికి ఇష్టపడను. ఇప్పుడు వేషంలో ఉన్నాను, తాకితే ఏం చేస్తానో నాకే తెలియదు. అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని ఈ బిడ్డ తీసుకుని ఎంగిలి చేసిందే అపచారం అపచారం. తల్లి ఏంటిదంతా? అమ్మా ఏమిటమ్మా ఇదంతా? నాకేమీ అర్థం కావడం లేదమ్మా. అమ్మా అంబికాదేవి అయ్యో బిడ్డ ఒళ్ళు కాలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? తల్లి బిడ్డ ఒళ్ళు కాలుతోంది, నీ ఒళ్ళు కాలుతోంది. ఏమిటమ్మా ఇదంతా? ఏమిటమ్మా నీ లేలా? ఇది నీ బిడ్డ, ఇది నీ బిడ్డనమ్మా, ఇది నీ బిడ్డ. ఇప్పుడు చెప్పండి, దుర్గ దుష్టదేవత, ఇష్టదేవత, ఊరిని కాపాడే శక్తి, ఊరిని పాడు చేసే శక్తి, చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా, చెప్పండి. దుర్గ కాపాడే దేవతే, ఈ ఊరి ప్రజల్ని కరుణించే దేవతే. మేం తెలుసుకున్నామయ్యా, మేం తెలుసుకున్నాం. ఈ మనిషి మాటలు నమ్మి మనం మహాపాపం చేశాం. పదలే పోదాం. చూడు పూజారి, నువ్వు చెప్పిన డ్రామా కథ ఈ ఊరి జనం నమ్మచ్చేమో గానీ నేను నమ్మను. దుర్గను దుష్ట దేవతగా నిరూపించి ఈ ఊరు నుంచే తరిమేస్తాను. నాకెందుకు ఈ శోకం? ఉండండి, కొత్త పెళ్లి కొడుకు దర్జాగా ఉండద్దు. ఏమిటి బయట గొడవగా ఉంది? ఎవరో వీధిలో అరుస్తున్నట్టున్నారు, మనకెందుకులే. కాదండి, మన ఇంట్లోనే ఆ గొడవ. ఉండండి చూసేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో మన గుట్టు రట్టే. ఏమిటి వేషం? యాసవా ఇంతకు ముందుదే యాసం, ఇది ఒరిజినల్. ఏమిటయ్యా మాట కూడా మార్చేశారు? ఓ మాట మార్చింది మేము కాదు, మీ ఆయనే. ముందు ఆయన బయటకు రమ్మను. రా బయటకి. ఆపండి, మీకు ఎందుకలా అరుస్తున్నారు? అరవా అంట మాకు ఆడికొచ్చి మాకు తిండి పెడతాం, పైసలు ఇస్తాం, గోడ్డలు ఇస్తామని అమ్మాయిలా యాక్టింగ్ చేయమని చెప్పలా? ఓ 10 దినాలుగా యాక్ట్ చేస్తున్నాం. నువ్వు ఇస్తానన్న దుడ్లు ఇయ్యాల డోకా ఇస్తున్నావు. ఇవాళ పైసలి లేకపోతే డబ్బా డాన్సే. అడవి జంతువుని ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నావా? ఓ సావే, ఎవరిని నువ్వు అడవి జంతువులు అంటున్నావు? మరేమిటి, కాకుల్ని పిట్టల్ని కాల్చి చంపే జాతేగా మీ జాతి? అవునమ్మా, మేము కాకుల్ని కాలుస్తాం, పిచ్చుకల్ని పేలుస్తాం, కానీ మీలాగా మహాత్మా గాంధీని కాల్చలేదు. మీరు మనుషులేనా? వీళ్ళ మొహాన డబ్బు పరేసి బయటికి గంటే. ఏమండి, ఎందుకిలా వీళ్ళని తీసుకొచ్చి నన్ను మోసం చేశారు? లోకం మరీ చెడిపోయింది, ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. ఇలా వేషాలేసి ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావటం లేదు. నా నడక సరిగ్గా లేదే తప్ప, నా నడక ఎప్పుడు రాజనడకే. ఏమిటి అలా చూస్తున్నావు? ఇతడు కుంటి మొగుడు కాదే, నేను సెటప్ చేసిన మొగుడు. నాటకం ఆడి నీ మెళ్ళో తాళి కట్టించేశాను. ఇప్పుడు నువ్వు మొగుడున్న అనాథవే. నా క్షేమం కోసం నువ్వు దేవుడికి ప్రదక్షిణాలు చేస్తున్నావు, భైరవుడు అంగప్రదక్షిణ చేస్తున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? నేను ఓడిపోయాను, కానీ ఆ ఓటమినే గెలుపు చేసి చూపిస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఏ గుర్రం మీద బెట్టు కట్టాలో తెలియడం లేదే. గుర్రం అనుకుని కడితే అది గాడిదైపోతుంది. ఈ రోజు ఎలాగైనా సరే జాక్పాట్ కొట్టి తీరాల్సిందే. అయ్యో 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 ఏది విన్ అవుతుందో తెలియడం లేదే. అమ్మగారు వంకాయ పులుసు పెట్టా? పెట్టు. టెంకాయ పచ్చడి పెట్టనా? పెట్టవే. బీరకాయ సాంబారు పెట్టు. టొమాటో రసం పెట్టనా? పెట్టవే. ఇంకా ఏం పెట్టమంటారు? నా తల మీద నిప్పులు తెచ్చిపెట్టు. అమ్మగారు చెప్పినట్టు చేయకపోతే కోపడతారు. చాక్లెట్ ఈ గుర్రం పుట్టుపూర్వోత్తరాలు తెలియలేదే. అమ్మయ్య అమ్మగారు చెప్పినట్టు చేశాను. ఎప్పుడు నన్ను చూసి భయపడ్డు, ఈ రోజు నన్ను చూసి భయపడుతున్నాడు పిచ్చి సన్యాసి. ఈరోజు జాక్పాట్ కొట్టి తీరాల్సిందే. తల మునిగేలా వరదొచ్చింది. నగపోతేయే సిగపోతేయే. రాజా రేసుకెళ్తా వస్తావా? నీకు వేరే పనే లేదు. నేను శబరిమల జ్యోతికి వెళ్ళాలనుకుంటున్నానక. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నా తలకున్న మర్యాద మర్యాదే. దుర్గా రాశాంతి నీ భర్తని గుడికి తీసుకురాలేదా? ఆయన వస్తాననే అన్నారు, నేనే వద్దన్నాను. అతను నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా. అలాంటి భర్త దొరికినందుకు నేను పెట్టి పుట్టాను. ఏమిటి నల్ల చీరతో గుడికొచ్చావు? అప్పుడు పసుపు చీరను నల్లగా చేసిచ్చావు. ఇప్పుడు నల్ల చీరను పసుపు చీరగా చేసిస్తావనే నమ్మకంతోనే వచ్చాను. నలుపును తెలుపు చేయొచ్చు, మెరుపుని నలుపు చేయలేం. నదిని దారి మళ్లించొచ్చు కానీ విధిని దారి మళ్లించలేం. నీ అదృష్టం ఇంతే. ఎలా ఉంది విందు? సూపర్ బ్రహ్మాండం. అతిథిని పిలుస్తాను. శాంతమ్మా లేచిన దగ్గర నుంచి పాత్రలు తోమి తోమి చేతిరేకులే అరిగిపోయేలాగున్నాయి. నా మీద హఠాత్తుగా ఎంత ప్రేమ పుట్టిందేమిటి? ఎంత అడ్డదారిని వచ్చిందాన్నైనా. పిన్ని పిన్నే కదమ్మా. ఏదో కోపంతో పాత్రలు తోమన్నాను. తోమింది చాట. అమ్మ భోంచేదు గాని పర్వాలేదు, నేను తర్వాత తింటాను. పిన్ని రామ్మా కూర్చోమ్మా తిను. పిన్ని మీరంతా ఎప్పుడో తినేసంగా నువ్వు కూర్చోమ్మా. దుబాయ్ బాదం పప్పు, బొంబాయి జీడిపప్పు, గుంటూరు నెయ్యి, గుండు మిరియాలు ప్రేమతో వేసి ప్రేమగా చేసిన పొంగలమ్మా. తినమ్మా తిను. పిన్ని నీలో ఇంత మార్పు వస్తుందని నేను ఊహించనే లేదు. ఇదంతా నువ్వు కొలిచి ఆ గోమాత మహిమమ్మా. భైరవుని మర్చిపోయాక చేర్చుకో. తినమ్మా తిను. పొంగల్లో గాజు ముక్కలు కలిపి నన్నెందుకు ఇలా చిత్రహింస పెడుతున్నారు? ఇనప గుగ్గిలనే ఉడికించే పతివ్రత జాతినిది. గాజు ముక్కలన్నీ గార్లవుతాయి. తినవే తినవే అంటే మొగుడు చెప్తున్నాడుగా. తినవే తిను. ఎంతవరకు మీరు పొంగల్ చూసింటారు, చక్కెర పొంగల్ చూసింటారు, చూసారా రక్త పొంగల్. ఇక నుంచి నీకు అన్నం లేదు, చేతికి మందేయటానికి దిక్కు లేదు. ఈ చెయ్యి అలాగే సెప్టిక్ అయిపోవాలి. చేతి నరికి పారేయాలి. మీ ఇద్దరికి నేనంటే ఎంత ప్రేమ. ఎవరు? కరెంటు కూడా లేదే. వచ్చావా? బాడీ చాలా వీక్ గా ఉందని డాక్టర్ పచ్చి గుడ్డు తినమన్నాడు కదా, గుడ్డు తెచ్చావా? ఇదిగో తెచ్చేసా. అదేమిటే రెండు గుడ్లు తెమ్మంటే ఒక గుడ్డే తీసుకొచ్చా, ఇంకో గుడ్డు ఎక్కడా? నేను తీసుకొని వస్తున్నాను, వచ్చే దొరలో చేసారి కింద పడి పగిలిపోయిందమ్మా. పగిలిపోయిందా? ఎలా పగిలిపోయిందే? ఇలా పగిలిపోయిందమ్మా. ముదలిష్టపు దాదా, ఉన్న ఒక గుడ్డు పగలు కొట్టేసావు కదే, నిన్ను ఏగేసి తన్నాలే. అమ్మా అయ్యో, గుడ్డు పోతే పోయింది కానీ. ఏమే డాక్టర్ వచ్చాడు కదా, నా కాళ్ళు ఎప్పుడు బాగవుతాయని చెప్పాడు. ఏమని చెప్పమంటారమ్మా, రెండు కాళ్ళు నరికేస్తే సరిపోందని డాక్టర్ చెప్పాడు. అదేదో నేనే చేసేస్తా. ఇవేమన్నా పొట్టేలు కాళ్ళ నరకడానికి పోవే ఇక్కడి నుంచి. అమ్మా అయ్యో అమ్మా. టేపీ కట్ట తెచ్చావా? నేను బాధతో ఉన్నాను, నన్ను సంతోష పెడతావనా? ఏది ఒక పాట వేయి వింటాను. జరిగిందా నిన్ను? ఏంటి వాంతి చేసుకుంటున్నావు? ఆ వాంతికి అర్థం నీకు తెలియలేదా? ఈ దౌర్భాగ్యురాలు గర్భవతైందిరా. అయితే శ్రీమంతం ఎంతో బ్రహ్మాండంగా చేసుకుంటుంది కాదు? అవునవును. ఆ పాడావు పసుపు పూస్తుంది, కుక్క గాజులేస్తుంది, ఇది కొలిచే అమ్మవారే దిగొచ్చి హారతిస్తుంది. ఎలా? ఇలాగా. అమ్మా, తొలిసారి గర్భవతి అయిన ప్రతి ఆడపిల్లకు తన కన్న తల్లి చేసే సీమంతం 1000 పండుగలకు సమానం అంటారు. కానీ ఆ భాగ్యం నాకు లేదమ్మా. తల్లి దైవం అయితే దైవం తెల్లవుతుందంటారే, ఇప్పుడు నువ్వు నాకు తల్లిగా రాలేవా? నా తల్లి చేయాల్సిన సీమంతాన్ని నువ్వు చేయలేవా? శాంతి, దిగులు పడకు. నీకు సీమంతం నేను చేస్తాను. చేస్తే కన్న తల్లి చేయాలి, లేదా ఈ తల్లి చేయాలి. నాకు సీమంతం చేయడానికి నువ్వెవరు? నేనెవరా? శ్రీశైల భ్రమరాంబ నేనేలే, బెజవాడ దుర్గమ్మ నేనేలే. ఫేస్బుక్ చూసేదానివి ఈ రోజు పంచాంగాన్ని చూస్తున్నావేంటి? మెల్లగా మాట్లాడు, మంచి ముహూర్తం రోజు చూస్తున్నాను. ఓహో, ముహూర్తం చూసి రేసుకెళ్తావా? అది కాదు రాజా, శాంతిని చంపడానికి మంచి రోజు చూస్తున్నాను. బిడ్డ పుట్టక ముందే దాన్ని ఎలాగైనా చంపేసేయాలి. అకో, అది నాకు వదిలే. బిడ్డ పుట్టగానే చంపడానికి నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. ఇవన్నీ ఎవరికో తెలుసా? భైరవా, ఏ భైరవా, ఇవి నీకోసం కాదు, శాంతికి పుట్టబోయే బిడ్డ కోసం. ఏమిటి పిన్ని, ఆసుపత్రికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకొచ్చా? నీ గొడ్ల చావుడే నీకు ఆసుపత్రి, ఏముడే నీకు డాక్టర్. తిండి తిప్పలు లేకుండా ఇక్కడ చావు. ఏదో ఒక రోజు ఎవరికో తలకురు పెట్టారనే నా కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. నా తమ్ముడు కదా, అందుకే అన్ని నా బుద్ధులు వచ్చాయి. తొందరగా నిప్పు పెట్టరా, అది దాని కడుపులో ఉన్న బిడ్డ బురద కావాలి. నేనేం చేయనరా? దానికి దైవశక్తి అండగా ఉందే. ఆ దైవశక్తిని నిరోధించే మంత్రశక్తి ఎవరి దగ్గర ఉందో నాకు బాగా తెలుసు. శాంతి అగ్ని నుంచి ఎలా తప్పించుకున్నది, దాన్ని చంపడం ఎలా అనే సమస్యలకు పరిష్కారం ఆ స్వామే చూపిస్తాడు. ఆ అగ్ని నుండి శాంతి ఎలా తప్పించుకున్నది అదే కదా నువ్వు తెలుసుకోవాలనుకునేది. అవును స్వామి. అక్కడ చూడు. స్వామి, అయితే ఆ దుర్గశక్తి అన్నమాట శాంతిని కాపాడింది. అవును, ఆ శక్తిని అడ్డుకుంటేనే మీరు శాంతిని చంపగలరు. అందుకు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. చెప్పడం మాత్రమే కాదు, అది నేనే చేసి చూపిస్తాను. దానికి ముందు శాంతి భర్త పూర్తిగా మారినట్టు ఆమెను నమ్మింది. నన్ను వదిలి శాంతి. అయ్యో, ఏమిటండి ఈ ఘోరం? మీ చేతిని ఎందుకు ఇలా కాల్చుకున్నారు? ఈ చేత్తోని నీ మెళ్ళలో తాళి కట్టాను. నిన్ను మోసం చేసి నీ బతుకు పాడు చేశాను. నీ కడుపు మండేలా నా శరీరం అంతా కాలిపోవాలి. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? శాంతి, నా జీవితంలో నేను ఎన్నో తప్పులు చేశాను. నేనెప్పుడూ మారాలనుకోలేదు. కానీ నువ్వు కొలిచే దైవమే నన్ను మార్చేసింది. నేను మనిషిని. పరాశక్తి, నీ కరుణే కరుణ. నా భర్తను మంచివారిని చేశావు. రండి స్వామి, తమరేం పని మీద వచ్చారో నేను తెలుసుకోవచ్చా? ఇచ్చింది తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇచ్చింది తీసుకెళ్ళడానికి వచ్చారా? నీ మెళ్ళో ఉన్న తాళి మాకు కావాలి, ఇచ్చేయి. ఏమిటి స్వామి, ఏ ఆడదైనా తన మాంగళ్యాన్ని ఇస్తుందా? అది నా పెళ్లి జరిపించిన మీరే దాన్ని అడగటం న్యాయమా? ఆ మాంగళ్యం నీ మెళ్ళో ఉండేది కొన్ని గంటలు మాత్రమే. దాన్ని నేను అడగడంలో ఏమిటి తప్పు? ఏమిటి స్వామి మీరనేది? నీ మొగుడికి ఈ రోజు మరణం తప్పదు శాంతి. నీ భర్త ఎప్పుడు ఎలా ఎవరి చేత చంపబడతాడో నువ్వు తెలుసుకోవద్దు. అలా చూడు. దుర్గా అంబిక ప్రతిరూపం. నీ భర్త ఇప్పుడు మంచివాడు, ఒకప్పుడు చెడ్డవాడు. అతను చేసిన పాపాలకు దండనే ఈ మరణం. లేదు లేదు, నా భర్త చనిపోవడానికి వీల్లేదు. ఆయన ఎలాగైనా కాపాడండి స్వామి, కాపాడండి. నీ భర్తను కాపాడడం నా వల్ల కాదు, అది నీ వల్లే అవుతుంది. నా వల్ల ఎలా స్వామి? ఈ రోజు పౌర్ణమి. దుర్గ ఊరి కాపలాకొస్తే నీ భర్తను చంపుతుంది. నీ తాళి నిలుపుకోవాలంటే ఆవిడ్ని కాపలాకు రాకుండా చూడు. నీ భర్తను కాపాడు. ఏమిటి శాంతి, ఈవేళప్పుడు గుడికొచ్చావు? దుర్గా, నాకు సహాయం చేయమని అడగడానికి వచ్చాను. ఏమిటా సహాయం? నాకు నువ్వు ప్రమాణం చేయాలి. ప్రమాణమా? ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలి కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? నీకోసం నన్నేం చేయమన్నా చేస్తాను. నువ్వేం చెప్పినా వింటాను. ఇది నిజం. ఈరోజు నువ్వు ఊరి కాపలాకు వెళ్ళకూడదు. నీ శక్తిని ఏ విధంగానూ ప్రయోగించకూడదు. ఏం జరిగినా సరే నా బిడ్డను దాటి బయటికి రానని ప్రమాణం చేయి. ఎంత యుక్తిగా నన్ను బంధించావు, ఇందులో యుక్తి ఏమీ లేదు. నా తాళిని కాపాడుకోవాలనే ఆరాటంతోనే ఇలా చేశాను. జరగబోయేది మేలా కీడా అనేది ఆ కాలమే నిర్ణయిస్తుంది. అంతా నీ విధి ప్రకారం జరుగుతుంది. ఈరోజు నేను ఊరి కాపలాకు వెళ్ళను, నా శక్తిని ప్రయోగించను. ఇది సత్యం. నా తీరని కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. దీని పీడ విరగడైంది. అష్టమంలో శనున్నాడని, అల్పాయుష్లో హరియమన్నదని, నా రూట్లోనే అబద్ధం చెప్పి జనాన్ని నమ్మిస్తాను. దుర్మార్గుడా, నువ్వు మంచి స్వామి అనుకొని పొరపాటు పడ్డాను. నా భర్త కాపుదని చెప్పి నన్ను మోసం చేస్తావురా కిరాత కూడా. ఒరేయ్, దాని ఒంటి మీద రగలని తీరా. తాళి కూడా తెంపేరా. వద్దు వద్దు, నా తాళ్ళని తెంపొద్దు. నా భర్త బ్రతికుండగానే నా తాళ్ళని తెంపేశావే, నా అవసరం నీకు తగులుతుందిరా. ఇక మనం వెళ్దాం. కుంటి మగుణ్ణి కట్టుకున్నాననే దిగులతో శాంతి ఉరేసుకొని చచ్చిపోయిందని చెప్పి అందరినీ నమ్మిద్దాం. మన ప్లాన్ ప్రకారం దుర్గను ఊరి కాపలాకి రాకుండా చేయడం వల్లే శాంతిని సులభంగా చంపగలిగాం. ఈ శవానికి దాని బిడ్డతోనే తలకొరివి పెట్టించి ఏడుస్తూ ఒక డ్రామా ఆడేద్దాం. నాగరాజ్, తెల్లారగానే రాజాను గుడికి తీసుకెళ్లి బిడ్డను తీసుకొని రా. తల్లి పరాశక్తి, నీ భక్తురాలైన నా భార్య హఠాత్తుగా చనిపోయింది. తల్లికి తలకొరివి పెట్టడానికి బిడ్డ కావాలి. బిడ్డనివ్వు తల్లి. ఏం చెయ్యనమ్మా, నడిచొచ్చి నా బిడ్డని ఎత్తుకునే శక్తి లేనివాణ్ణి, అవిటివాణ్ణి, రెండు కళ్ళు లేని అవిటివాణ్ణి. నువ్వు అవిటివాడివా? నీ అవుడు అవుడే, నీ బ్రతుకు పాడే. నాగరాజ్, నిన్నవలేకపోతున్నాను. కాళ్ళు రెండు పడిపోయాయి. ఇప్పుడు నిజంగా నేను కుంటివాడిని అయ్యాను. నాగరాజ్, నన్ను 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 ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? నాగరాజ్, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? వద్దు నాగరాజ్. ఉప్పు తిన్నవాడు దాహం అనుభవిస్తాడు, తప్పు చేసినవాడు దండను అనుభవిస్తాడు. నాగరాజ్, నాగరాజ్, బిడ్డను నాకు ఇచ్చేయి. నేను తీసుకొస్తాగా. చూడు రాజా, నువ్వు ఈ వీల్ చైర్లో మెల్లగా ఇల్లు చేరుకోబోయ్. నేను శ్మశానానికి వెళ్ళి శాంతికి బిడ్డ చేతితోనే తలపురుగు పెట్టించాను. అప్పుడే ఆస్తి ఈజీగా నా చేతికి వస్తుంది. వద్దు నాగరాజ్, బిడ్డ నాకు ఇచ్చేయి. నాగరాజ్, అమ్మా రాడే, అమ్మా రాడే. నాగరాజ్, నీ బిడ్డను తల్లి లేని దాన్ని చేసి వెళ్ళిపోయావా అమ్మా? నీ బిడ్డను తిక్కు లేని దాన్ని చేసి వెళ్ళిపోయావా అమ్మా? వెళ్ళిపోయావా? పాపాత్ముడా, నన్ను హృదయ విదారకంగా చంపేసి ఇప్పుడు ఇలా దొంగడుపులు ఏడుస్తున్నావా? బిడ్డనిచ్చేసేయ్. పూజారి గారు, ఈ పాపాత్ముడిని నమ్మకండి. వాళ్ళు ముగ్గురు నన్ను దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఇలా నటిస్తున్నాడు, మిమ్మల్ని వంచిస్తున్నాడు. నమ్మకండి, వీణు నమ్మకండి. ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? కానివ్వండి, కానివ్వండి. పూజారి గారు, అహర్నిశలు అమ్మవారిని కొలిచే గొప్ప భక్తులు మీరు. మీకు కూడా నేను కనిపించడం లేదా? నా కన్న బిడ్డ నాకు తలకొరివి పెడుతుంటే చూసి భరించాల్సిన పరిస్థితి కల్పించావా? ఏంటి పాప ఆకలి వేస్తుందమ్మా? ఈ బుడ్డీ పాలు తాగుతావా? ఇవి మామూలు బుడ్డీ పాలు కావు పాప, ఫారిన్ బుడ్డీ పాలు. ఒక ఫుల్ బాటిల్ కొట్టావనుకో ఆకలి పోతుంది, ప్రాణము పోతుంది. నీ అమ్మ తాళ్ళతో చచ్చింది, నువ్వు తాగుతూ చావు పాప, తాగు తాగు పాప. తిరుమరుగుడా ప్రాంతేచి నా బిడ్డను చంపాలని చూస్తున్నావా? నువ్వు నాశనం అయిపోతావురా. మా బుజ్జి కదా తాగమ్మా తాగమ్మా. దుర్గా, నా దుస్థితిని చూసావా? నాకే గతి పట్టిందో చూసావా? నీ ప్రాణాన్ని రక్షించాలని ఎంతో ప్రయత్నించాను, దానిని నువ్వే అడ్డుకున్నా. ఏం చేయను, మా వారు మంచివారు అనుకున్నాను, తర్వాత వారు మారిపోయాను అంటే నిజమేననుకున్నాను, వారు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారనుకున్నాను. వారిలా మోసం చేస్తారని నేను అనుకోలేదు. నువ్వు మావారు మావారు అంటుంటే నీ మాట తీరు తప్పనిపిస్తోంది. కొన్ని సమయాల్లో దైవం కూడా విధికి కట్టుబడుతుందనడం నిజమేంటి చూసావా? నన్ను చంపిన దుర్మార్గులు నా బిడ్డను కూడా చిత్రహింసలు పెడుతున్నారు. నా ఎదుటే తల్లడిల్లి బిడ్డను ఓదార్చాలని నా మనసు తప్పిస్తోంది. నాకు ఆ శక్తినివ్వు దుర్గా, నాకు ఆ శక్తినివ్వు. ఆ పరాశక్తిని వేడుకుంటే నీకు ఆ శక్తి వస్తుంది. నీ బిడ్డకు జ్వాల పడచ్చు. అది మాత్రమే కాదు, నీకిష్టమైన రూపంలో ఐక్యమై ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవచ్చు. ఇది సత్యం. పాముల వాడికి పాము వల్ల చావు, పడవ నడిపేవాడికి నీళ్ళలో చావు, పాపం చేసిన వాడికి పాపం వల్లనే చావని చెప్తూ ఉంటారు. నేను నిన్ను చిత్తం చేశాను శాంతి. ఆ దుర్మార్గుల వల్ల మన బిడ్డకి ఏ ఆపద రాకూడదని అన్నీ భరిస్తూ ఇంకా ఈ నరకంలో ఉన్నాను. రాణి, అమ్మా రాణి, ఏమిటక్క ఆశగా ముద్దాడారనొస్తే నాకుంటావే? కాళ్ళు లేకున్నా కన్న తండ్రేగా. ఇవ్వక్క, ఇవ్వ నీవో ముద్దు. ముద్దా పెట్టు. ఒరే, భారీ ఫోటో దగ్గర ఏం వాగాడు? ఆ దుర్మార్గుల వల్ల మన బిడ్డకి ఏ ఆపద రాకూడదని ఇంకా ఈ నరకలో ఉన్నారు. ఎలా ఉంది మన మిమిక్రీ? వీడు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ బిడ్డకు ఆపదొస్తుంది, కానీ మన వల్ల కాదు, వీడి వల్లే. అబ్బ కూర్చున్న ఆ వీల్ చైర్ ను ఈ బిడ్డ మీద ఎక్కించరా. నా భర్త చేతనే నా బిడ్డను చంపించాలని చూస్తున్నారు. ఆ పాపాత్ముల్ని ఇక వదిలిపెట్టకూడదు లక్ష్మి. నా తోడుగా, నీడగా, దైవంగా నేను భావించేది నిన్నే. నీ శరీరంలో నేను ఐక్యమై ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకుంటాను. నాకు సహకరించవా లక్ష్మి? గడ్డి తినా, ఏడు తినవా? నీ పాడు మొఖానికి గడ్డిగాక బిర్యానీ పెట్టాలా? నేను తినా. పంచ ప్రాణాలున్న మనుషులే వంచన చేస్తున్నారు, కానీ జంతువుగా పుట్టిన నువ్వు మాకు సేవలు చేస్తున్నావు. నీ విశ్వాసం ఇంకెవ్వరికీ ఉండదు. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను, ఆకలిగా ఉంది, తినటానికి ఏదైనా తీసుకురావు. ఏ ఒక పూట తిండి తినకపోతే చచ్చిపోతావా? నీ కాళ్ళు బదులు ప్రాణాలు పోయింటే మాకు సుఖంగా ఉండేది. నా మీద నీకున్న అభిమానం ఈ ఇంట్లో మనుషులకు లేకుండా పోయింది. అఖో గుడికి వెళ్తున్నావా? అది మంచి వాళ్ళు చేసే పని. నేను రేసుకెళ్తున్నాను. అదన్నమాట విషయం. మనుషుల్ని చంపే శక్తి ఆవుకెలా వచ్చింది? దాన్నిలా ఉసిగొలిపేదెవరు? అయితే ఇదంతా శాంతి ఆత్మ చేస్తుందన్నమాట. అవును, మనకి శత్రువులుగా ఒక పక్క దైవశక్తి ఉన్న దుర్గ, ఇంకో పక్క ప్రేతశక్తి ఉన్న లక్ష్మి. వదలనే వదలను. దైవాన్ని మంత్రంతో బంధిస్తాం, దెయ్యాన్ని తంత్రంతో కట్టేస్తాం. మరో ఆట ఆడుతుంది. ఇక ప్రాణాలతో వలదాటి ఆవు బయటికి రాలేదు, అగ్ని దాటి శాంతి ఆత్మ బయటికి పోలేదు. ఓ గుడ్, వెరీ గుడ్ ప్లాన్. దేవుళ్ళందరికీ ఒక వీక్నెస్ ఉంది, అది భక్తికి లోపం. మనం కొందరు స్త్రీలను భక్తుల్లా సెటప్ చేసి పంపిస్తాం. వాళ్ళందరూ దుర్గను పొగుడుతూ నామావళి పాడుతూ దుర్గను ప్రసన్నం చేసుకొని స్టాప్ చేస్తాం. ఎలా ఉంది మన ప్లాన్? దుర్గా, ఇవాళ మా ఇంట్లో అమ్మవారికి అంబలికి వస్తున్నావు. నువ్వు తప్పకుండా ఇవాళ మా ఇంటికి రావాలి. అంబల వేపాకు మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు. శతకోటిచ్చిన శ్రావణ మాసం అంబలి దొరకదు. నేను తప్పకుండా వస్తాను. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. దుర్గ పూజా మైకంలో ఉన్నప్పుడే ఆ శిలను అపహరించుకు తేవాలి. నువ్వు ఒక పని చేయి, మన మనుషులతో వెళ్ళు. ముందా బిడ్డను చంపేసి తరువాత ఆ శిలను తెచ్చేసి. అందరూ వెళ్ళండి, వెళ్ళండి. స్వామివారు చెప్పిన ప్లాన్ ప్రకారం అంతా రెడీ చేశాం. దుర్గ రాగానే దేవి స్తోత్రం చేస్తూ ఇక్కడే ఉండేట్టు చేద్దాం. అదిగో దుర్గ వచ్చేసింది. రామా దుర్గా, చెప్పిన ప్రకారం వచ్చేసావే. నా వాక్ ఎప్పుడూ తప్పదు. నీ వాకు దైవ వాకని ఊరందరికీ తెలుసమ్మా. దుర్గా, నీకు పూజ చేస్తే ఆ దేవికే పూజ చేసినట్టు. రామా, వెళ్ళి పీట మీద కూర్చో. లేకుంటే మనుషులు తప్ప ఎవరు పట్టుకోలేదు. మీకు లక్ష్మే కదా కావాలి, నేను అప్పగిస్తాను, తప్పుకోండి. తల్లి లేని బిడ్డకి ఇక దిక్కెవరమ్మా? దుర్గా, నువ్వెక్కడికమ్మా వెళుతున్నావు?